दोनों नीलू अंदोल एमएलए एन बीआरएस पार्टी अभ्यर्थी श्री क्रांति कुमार गारु माननीय मंत्रिवर्यु श्री हरीश राव गारु मन एंपी बीबी पाटिल गारु मन जेडपी चेयरमैन मंजुश्री जयपाल रेड्डी गारु राष्ट्र कॉर्पोरेशन चेयरमैन मठम भिक्षपति गारु मार्केट डायरेक्टर जगनमोहन रेड्डी गारु एक्स जेडपी चेयरमैन एम बालय्य गारु डीसीएमएस एक्स चेयरमैन सिद्धन्न पाटिल गारु నాకు మంచి మిత్రుడు సీనియర్ నాయకుడు మా పి నారాయణ ముదిరాజు గారు మల్లప్ప గారు పల్లె సంజీవయ్య గారు మిత్రులు వీరభద్రరావు గారు ముక్తార్ గారు ఉదయ్ గారు వీరప్ప గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అశేషమైన సంఖ్యలో జోగిపేట నియోజకవర్గం అంతా ఇక్కడికి తరలివచ్చిందనే పద్ధతిలో ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికి నమస్కారం. పెద్దలు జోగిపేటకి ఎప్పుడు వచ్చినా ఒక పులిలాగా నా పక్కన మాణిక్ రెడ్డి గారు ఉండేది. వారు లేకపోవడం కొంత బాధగా ఉంది. అయినా విధి తప్పదు. ఈ సందర్భంలో నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా. మన భారతదేశంలో ఎన్నికలు చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియ 75 ఏళ్లుగా ఉన్నది. కానీ ఆ ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి ఎంత పెరుగుదల రావన్నో అంత రాలేదు. ఎక్కడైతే ఆ పరిణతి బాగా వచ్చిందో అక్కడ చాలా అభివృద్ధి మంచిగా జరిగి ఆ సమాజాలు ఆ దేశాలు ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి చెడు అక్కడనే నిర్ణయించాలని కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ప్రజలకి మధ్య వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు వెనక వాళ్ళు మీద పాకెట్లు వేసేస్తాను. ఆ మధ్య వాళ్ళంతా కూర్చోవన్నాయి బాబు, వెంటనే ఒకటి నిమిషాలు కూర్చోవాలి. మీరు టైం వేస్ట్ చేయద్దు. వెనక వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు మీద పాకెట్లు కూడా కొడతారు. మిమ్మల్ని కూర్చోవాలి వెంటనే, ఒకటే నిమిషంలో కూర్చోవాలి ప్లీజ్. వేస్తారు వేస్తారు, వాళ్ళు వేస్తారులే. వీళ్ళు కూర్చోకపోతే వాళ్ళు వేస్తారు. కూర్చోండి కూర్చుంటా కూర్చోండి ప్లీజ్. నిలబడ్డలు కూర్చోవాలి బ్రదర్, ఒకటి నిమిషాలు కూర్చోవాలి. టోపీ కూర్చోవా బాబు, కూర్చో. నువ్వు టోపీ కూర్చో, అర్జెక్ట్ చేసుకో. ఎలక్షన్లు వస్తే ఈ మధ్యలో వాళ్ళు కూర్చోరాదా? వెనక పాకెట్లు పడుతున్నాయి మీ మీద. కూర్చోండి మీరు. తొందరగా కూర్చోండి రా బాబు. ఆ పాకెట్లు వేసే వాళ్ళు బంద్ చేయండి. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? జనరల్గా పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు. తప్పకుండా మీరు వీళ్ళ గురించి ఆలోచించాలి. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఏం పాటుపడతారు, వీళ్ళ మంచి చెడ్డ మీరు విచారించాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఆ పార్టీల నడవడిక రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఆ పార్టీ యొక్క దృక్పథం,
వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళ మానసిక పరిస్థితి అనేది బాగా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు. ఆ ఓటు సరైన వాళ్ళకి పోతే మంచి ఫలితాలు వస్తాయి. వచ్చే 5 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు, ఆందోళ భవిష్యత్తు, మన వ్యక్తిగత భవిష్యత్తు కూడా బాగుంటాయి. ఒకవేళ చెడుగా వస్తే చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. రాష్ట్రానికి, ఆందోళకు, మనందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓటు మన తలరాత కూడా రాస్తుంది కాబట్టి అంత ఆశామాషిగా ఓటు వేయద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. ఆ పని చేయాలని నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే 4 మాటలు మీరు మీ గ్రామాలలో తప్పకుండా చర్చ చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఉన్న కొద్ది సమయంలో ఎలక్షన్ చివరి దశకు వచ్చింది, కానీ ఈ టైంలో కూడా మీరు ఆ ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. పార్టీ పుట్టిందే మీ కళ్ళ ముందర. పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మనది మనకే ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ. తెలంగాణను ముంచినోడెవడు, ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే వాళ్ళు. 69లో గొప్ప ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్లాగా కాల్చి చంపింది 69 ఉద్యమంలో. ఆ తర్వాత మళ్ళీ మనం 2001లో ఉద్యమం మొదలు పెడితే మాతను పొత్తు కలవండి తెలంగాణ ఇస్తామని ముందుకొచ్చినారు. 2004లో పొత్తు కలిసినాం ఆశపడి. అధికారం వచ్చింది కాంగ్రెస్, ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే. 2005కో 2006కో ఇయ్యాలి కదా, ఇచ్చిన మాట ప్రకారం ఇయ్యలే. మళ్ళా మోసం చేసినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు. మొత్తం ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసినారు. మనం మొండిగా ఉండి ఈ దఫా పోరాటం కొనసాగించినాం. చివరికి నాకు తిక్కబుట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేస్తే ఆయాళ్ళ తెలంగాణ ప్రకటన చేసినారు ఇస్తామని. ఇచ్చిందా మరి వెంటనే ఇయ్యలే. మళ్ళా ఏడాది అర్థం తిప్పలబెట్టినారు. మళ్ళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం తెలంగాణ ప్యారలైజ్ అయిపోయి సకల జనుల సమ్మెలు జరిగి చాలా భయంకరమైన పోరాటం జరిగితే 33 పార్టీలు దేశంలో మనకు మద్దతు వచ్చిన తర్వాత అప్పుడు దిగి వచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 2014 నుంచి ఈరోజు వరకు 10 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వచనంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇవాళ మన బతుకులు ఎట్లున్నాయి, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ పరిస్థితులు ఉండే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాం, మేము మొట్టమొదటగా సంక్షేమాన్ని తీసుకున్నాం. తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉన్నాం, చాలా బాధలలో ఉన్నాం. ఈ సమాజం మళ్ళా ఒక ధరికి రావాలి, ఒక లెక్కకు రావాలని చెప్పి తీసుకున్నాం. అందులో మొదటగా 2014 ఎలక్షన్కి ముందు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి హైదరాబాద్లో మన ఆఫీసులో తెలంగాణ భవన్లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాం. నేను అడిగిన వాళ్ళని అధికారులు కూడా ఉండి కొంతమంది, అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం మనం పెన్షన్, తమాషాకి ఇస్తామా? కాంగ్రెస్ ఇచ్చింది 200 రూపాయల పెన్షన్. నేను అన్న ఈ 200 రూపాయలు ఎవరి ముక్కలు పెడతారు, ఎందుకు పెన్షన్ ఇస్తే దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉందా, తమాషాకి ఇస్తున్నామా అని అడిగిన నేను. మీ ఉద్దేశం ఏంది అని వాళ్ళు అడిగినారు. నేను ఒకటే మాట చెప్పిన, మన సమాజంలో మన మధ్య ఉండే మనుషులే అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు, దెబ్బతింటారు. అట్లాంటి వాళ్ళని ఆదుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. వృద్ధులైన వాళ్ళు, ముసలి వాళ్ళు అయిన వాళ్ళు ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు. అట్లనే ఇవాళ మనందరం దేవుని దయవల్ల మంచిగా ఉన్నాం. రేపు పొద్దున అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయిపోవచ్చు,
అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే ఆదుకోవాలి, ఆదుకుంటే పద్ధతిగా ఆదుకోవాలని చెప్పిన. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే కానీ రెండు పూటలు లేదా పప్పో పులుసో తిని ఇంకోనికి మోతాదు లేకుండా ఉండాలని చెప్పిండి. అప్పుడు లెక్కలు తీసినారు. లెక్కలు తీసి ఉప్పుకింత అవుతుంది, చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినాక ఈ పేదవాళ్ళకన్నా కొసరన్నావా అని చెప్పి ఒక 1000 రూపాయలు పెట్టమను. మొదటిసారి 1000 రూపాయలు ఇచ్చినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, సంపద పెంచినాం, దాన్ని 2000 చేసినాం. ఇప్పుడు కూడా రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది. నేను మీ అందరి ముందు ప్రకటిస్తూ ఉన్నా, ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్నా. అందరికీ కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుందని ఎప్పుడైనా మనం అనుకున్నామా? ఈ జన్మల కాంగ్రెస్ రాజ్యంలో విన్నామా? ప్రతి ఊరికి కండ్ల డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ అందరి ముందే జరిగింది. ఆడవాళ్ళు ప్రసవించాలంటే పెద్ద బాధ, డాక్టర్ల దోపిడీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడీ. ఆ దోపిడీ నివారించాలని ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పైసా ఖర్చు లేకుండా చెకప్ చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవం టైంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13000 చేతులు పెట్టి, అబ్బాయి పుడితే 12000 చేతులు పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇది కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. పేదవాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇట్లా శాంతాడంతలు ఇస్తుంది. ఇప్పుడు నేను చదవానంటే ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. రెండవ ప్రాధాన్యత కింద రైతాంగాన్ని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, నిలబెట్టాలి. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతులు స్థిరపడాలి, నిమ్మలం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీకు సింగూరు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా పన్నులు వసూలు చేస్తారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైనటువంటి మంచి కరెంటు 24 గంటలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఆ రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్. మీ అందరికి తెలుసా విషయం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకు 5 గుంటలు 3 గుంటలు భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వారం లోపల పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందే జరుగుతూ ఉన్నాయి. మీరు పండించే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7500 సెంటర్లు పెట్టి మొత్తం ధాన్యం కొంటా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వస్తుంది. అయినా మన రైతులను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళకి మద్దతు ధర రావాలి కాబట్టి ప్రభుత్వమే కొంటా ఉన్నది. తర్వాత బాధలు ప్రభుత్వం పడతా ఉంది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇది సీరియస్ విషయం, మామూలు విషయం కాదు. కానీ ఓట్లు అడగడానికి వస్తారు. కానీ ఏం జరుగుతుంది, ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నీ తీసుకుపోయి రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, అది దుబారా ఇస్తూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండాన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ క్రాంతి కిరణ్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, ఇక్కడ క్రాంతి కిరణ్ గెలిస్తే ఇలా ఎకరానికి సంవత్సరానికి 10000 వచ్చే రైతు బంధు 16000 రూపాయలు చేస్తామనే మనం చేస్తా ఉన్నాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడతాడు 24 గంటలు కరెంటు బేకారిస్తాడు కేసీఆర్, వేస్ట్ అవుతుంది కరెంట్ అంతా,
పైసలు దండగా చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు బారుతుంది ఆ పొలం. ఎవడన్నా వ్యవసాయం చేసినాడు 3 గంటలు అంటాడా? మరి ఎట్లా బారుతుంది రా భయ అంటే రైతులు TNSP మోటార్ పెట్టుకోవన్నాడు. TNSP మోటార్లు రైతులందరూ పెట్టి 3 గంటలే కరెంట్ ఉంటే అందరం ఒకపారే ఒత్తితే పటాకులు వెళ్ళినట్టు ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫారాలు వెళ్తాయి, వాటితో పాటు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి. పాత కాంగ్రెస్ రాజ్యం ఎట్లున్నదో మళ్ళీ గట్ల కావాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేయ శాతకాలే, ఇయ్యే శాతకాలు ఇయ్యటానికి చేతులు రాలే. ఇవాళ మనం ఇచ్చుకొని కొద్దిగా నిన్నేళ్ళ ముఖాలు తెల్లబడుతున్నాయి రైతులై. కొంచెం రైతు బంధు వస్తుంది, కొద్దిగా స్థిరపడ్డరు, అప్పులు కట్టుకుంటారు. చాలామంది చిన్న చిన్న అప్పులు తీసుకుని బంద్ చేసినారు. ఇవాళ టైం పైసలు పడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. దాని మీద ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో కథ చెప్పాలి మీకు. ఇప్పుడు మళ్ళా యాసంగి మళ్ళీ తడతానే కదా, వానకాలం అయింది, కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినాయి, యాసంగిలు మళ్ళీ పొలాలు తడుతున్నారు ఇప్పుడు 2వ పంట కోసం. ఈ ఆలకు 5 మంది వడాలి వేయమని మేము చెప్పినాం. ఇదే కాంగ్రెస్ పార్టీలు పోయి దరఖాస్తు ఇచ్చి బంద్ పెట్టాలని చెప్పారు. మొన్న మేము గట్టి కొట్లాడినాం. 6 ఏళ్ళైనా బాబు ఏమిటి, ఇది పాత పథకం కొత్త పథకం కాదు, దీనికి ఆటంకం పెట్టద్దని చెప్పి అడిగినాం. సరే ఒక్కరోజు పర్మిషన్ ఇస్తాం వేసుకోమను, ఏది రేపు మంగళవారం నాటికి పత్తది రా అనుకున్నాం. మళ్ళీ నిన్నో కాంగ్రెస్ వాడు పోయిండు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అని పోయి మళ్ళీ దరఖాస్తు పెట్టి మళ్ళీ రాకుండా చేసి, అంటే ఏమన్నట్టు వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. రైతు బంధుతోనే BRS గెలుతుందా? ఒక రైతు బంధుతోనే గెలుతుందా? సరే ఆప్తావు, ఇవాళ ఎన్ని రోజులు ఆప్తావు? ఇప్పుడు తొండబిర్రి అందాకర అంటే ఎనుగుల దాకా అన్నారట. 3 తారీఖు అయిపోతే ఓట్లు వాడి లెక్క పెడితే BRS గెలవనే గెలిచే మళ్ళా. 6 తారీఖు నుంచి దర్జా కాలే దగ్గరేసుకో మళ్ళా పడతానే ఉంటుంది కదా రైతు బంధు. అందుకే నేను తొండబిర్రి అందాకర అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నాకు అర్థం కాదు. ఆపగలుగుతావా? కేసీఆర్ బతుకున్నాక రైతు బంధు ఆగుతుందా? ఇది కథ. ఇంకోటి చాలా డేంజర్ మాట ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్కి ఆ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి వ్యవసాయం ఇద్దామని ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయనే మాట్లాడుతుండు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లోకమంతా కాంగ్రెస్ అందరూ మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారో భయ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి. నేను కూడా కాపోని కాబట్టి నాకు ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది, రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి. ఒక 3 సంవత్సరాలు కష్టపడి రైతు భూమి సేఫ్ ఉండాలి, ఎవడు ముట్టద్దు అంటే ఏం చేయాలి అని నెత్తంత వలగొట్టుకొని నేను ధరని తెచ్చిన. ఇలా ఏం చేసినాం మేము? మీ భూమి గతంలో ఎల్లేది మల్లేక రాసి, మల్లేది పులేక రాసి, జుట్లు ముడేసి, తాకట్లు పెట్టి లక్షల రూపాయలు రక్తం పీచినట్టు పీచారు రైతుల దగ్గర. దీని భూమి వానికి రాసి ఒకటే ప్లాట్ డబల్ రిజిస్ట్రేషన్ చేసుడు. ఇవన్నీ లంగతనాలు ఉండే. ఈ బాధలు పోవాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మొత్తం తీసేసి మేము మీకు రైతులకు దక్కలు పరిచినాం. ఇలా మీ బొటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే హక్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం తన దగ్గరన్న అధికారాన్ని రైతులకు దారబోసింది, దాన్ని మీరు కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు నిర్ణయించుకోవాలి. కరెంట్ 8 గంటలు ఉండాలి? 24 గంటలు. 24 గంటలు ఉండాలంటే కూడా క్రాంతి కిరణ్ గెలవాలి. ఎందుకంటే ఒకటే చిన్న ముచ్చట అర్థం చేసుకుంటే, యుద్ధం మన దిక్కు నుంచి ఎవడు యుద్ధం చేస్తాడో వాని చేతిలో కత్తి పెట్టాలి. కానీ కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే న్యాయం అవుతుందా? మీరు క్రాంతి కిరణ్ చేతిలో కత్తి పెడితే జోరుగా దింపుతాడు, కరెంట్ 24 గంటలు ఉంచుతాడు, అంతేనా? ఇంకోని కూడా మరి వాడే వాడు ఎక్కడ పోవాలా? వాడు పోయి ఢిల్లీలో పడతాడు. మళ్ళీ మనం బజార్లో పడాలా? మళ్ళీ సబ్స్టేషన్ల ధర్నాలు, రోడ్ల మీదకి ఎక్కడు, మళ్ళీ ఇదేనా మన బతికిగా? మందు బస్తాలు ఇచ్చిన రా కాంగ్రెస్ వాళ్ళు,
పోలీస్ స్టేషన్ నిలబెట్టి అమ్మిండు. ఒక్కొక్క ఎరువుల దుకాణం కాడ కిలోమీటర్ లైన్, చెప్పుల లైన్. రాత్రి పగలు రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఒక బస్తా దొరకడు ఎక్కువండే. ఇవాళ ఎట్లున్నది? ఎంత మంచిగా దొరుకుతున్నది మందు, విత్తనాలు ఎట్లా దొరుకుతున్నాయి? అంటే పట్టింపున్న ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం నాది, ఈ రైతులు నా వాళ్ళు, వాళ్ళని ఎట్లన్నా ఉద్ధరియాలని ఉంటేనేమో గిట్లుంటుంది. పట్టి లేకుండా ఉంటే ఒక అట్లుండే. మీరు చాలా విషయాలు ఆలోచన చేయాలి. ఇవాళ మేము రైతు బంద్ వేస్తున్నాం. మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఇంతకెళ్ళి కాలు బయట పెట్టకుండా, మధ్యలో ఎవడ దళారీ లేకుండా, ఎవరికి పైసలు లంచమియకుండా, మీరు ఏ ఆఫీస్ తిరగకుండా, మేము అక్కడ మీకు ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు విడుదల చేస్తే డబ్బులు బ్యాంకులో వచ్చి పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి. మీరు విడుదల చేసుకుంటున్నారు, ఏది పట్టినోళ్ళది వాడుకుంటున్నారు. విత్తనాలకు కానీ, మందు బస్తాలకు కానీ, మీకు ఏది అవసరం ట్రాక్టర్ దున్నుకానుకో, దేనికి అక్కర్నోళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. మంచిగా పంటలు పండిస్తారు. మీరు మంచిగా పంటలు పండిస్తారు కాబట్టి ప్రభుత్వం మీకు సాధారిస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణలో పండే వడ్లు 3 కోట్ల టన్నులు, 3 కోట్ల టన్నులు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు వండకపోయా? కాంగ్రెస్ ఉన్నప్పుడు వాటి కోతలు ఉండే, ఇలా వరి కోతలున్నాయి అంతేనా? ఆనాడేమో వాటి కోతలు, నోట్ల మాటలు, తీయటి పుల్లటి మాటలు తప్ప వరి కోతలు లేకుండే. మీరందరూ ఆలోచన చేయాలా. ఈ ధరను తీసేస్తే మళ్ళా సేమ్ పాత పద్ధతి వచ్చి పటవారులను తెస్తారట. ఎవరైనా పొలం కౌలుకి ఇచ్చినామనుకో, రైతు బంధు కౌలు రైతుకి ఇస్తారట. అంటే రైతు చిప్ప పట్టుకొని పోవన్నా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు వరుస వాటి కౌలు రైతు ఉండడానికి రికార్డుల భూమి వానికి పట్టాయితే అసలు రైతు ఎక్కడ వీకాలే? ఇది పెద్ద లొల్లేంది. మీరు అసెంబ్లీలో మీరు చూసిండ్రు, అసెంబ్లీలో ఇదే బట్టి విక్రమార్క నాతో వాదిస్తే నేను చెప్పిన, సావని బతకని ఏమన్నా కానీ మేము రైతుల పక్షంగా ఉంటాము నేను చెప్పిన. రైతు సేఫ్గా ఉండాలి, సుఖంగా ఉండాలి అంతే కదా. రైతుని ఇబ్బంది పెట్టిన ఏం చేస్తావు? రైతు భూమి కౌలుకిచ్చడంటే కిరాయికిచ్చడే కదా. నేనన్నా రైతు కిరాయికిచ్చిన కబ్జాదారు రాతావు, మరి బంజారా హిల్స్ల జూబ్లీ హిల్స్ల బంగ్లా కిరాయికిస్తే వాళ్ళని ఎందుకు రాయవు? ఎందుకో రాయవు. రైతులు ఎడ్డోళ్ళు అవలే పోసేలా లెక్కున్నారు. నేను చెప్పిన మీ ఆటలు నడవయి. బంజారా హిల్స్ల రాజధాని మీరు ఒప్పుకుంటే రైతులే కూడా రాద్దాం కబ్జా అని. కాబట్టి లంగముచ్చట్లని వద్దు. అందుకే ధరని తెస్తున్నాం. ధరని వాళ్ళకి శ్రీరామ రక్ష ఉంటుంది, రైతులకు మంచిగా ఉంటుంది, ఎవరిని భూమి ఎక్కడికి పోదు, ఏం బాధ లేకుండా ఉంటుందని చెప్పినాం. నేను ఒకసారి ధరలో ఎక్కిందంటే నిశ్చింతగా రైతుకు గుండెమీ చేసుకొని పండుకుంటుండు, ఏ బాధ లేదు. మునుపటి కాలంలో ఏ తెల్లారి వరకు మాయమవుతుందో, ఎవడు రాస్తాడో, పెద్ద పరిశాన్ ఉండే. కాబట్టి దయచేసి దీన్ని చదివి, చాలా సీరియస్ విషయం. వాళ్ళకేమో జోకులాగా ఉంటుంది కానీ మనకు జీవన మరణ సమస్య. 10 ఏళ్ళ నుంచి మేము తిప్పలబడి ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ సిస్టమ్స్ అని. ఇప్పుడు కుదుటపడుతుంది తెలంగాణ. పొరపాటు ఏమైనా జరిగితే బూడిదలో పోసిన పన్నీరు అయితే మళ్ళీ మొదటికి వస్తుంది. కైలాసం ఆడలో పెద్ద పాము మింగినట్టు అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రానియద్దు, జాగ్రత్తగా ఆలోచించాలని మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడికిక్కడ సింగూరు జలాలు, మన నెత్తి మీద కుండలా ఉంటాయి సింగూరు. ఇక్కడ నేను తిరిగిన బాగా జోగిపేట కూడా నేను తిరిగిన గల్లే లేదు. జోగిపేట టౌన్లో నేను ఇక్కడనే మా మానికిరెడ్డి సభ ఇంత పండుకొని 3 రోజులు ఉండు డాకూర్ల మాణిక్యన దగ్గర ఉంటుంది. కానీ 3 రోజులు 4 రోజులు బ్రహ్మాండంగా తిరిగిన, ప్రతి బస్తీ గల్లి గల్లి తిరిగి నేను చేయగలిగినంత చేసిన ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు. మీకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించినవన్నీ మీకు గుర్తున్నాయి, ఎన్ని రోడ్ల పనులు చేసినవన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా తిప్పలపడ్డం ఇక్కడ నాకు అన్ని తెలుసు. సింగూరు నీళ్ళు అన్నాడు ఎందుకు రాలే? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ నోళ్ళు ఎందుకు బంద్ అయినాయి? సమైక్యవాద పాలకులు, ఆంధ్ర నాయకులు మన నోరు కొట్టి ఇటు మనను ముంచి, అటు ఘనపూర్ ఆనకట్టు ముంచి, అటు నిజాం సాగర్ ఆయకట్టు ముంచి సింగూరును హైదరాబాద్కు అప్పచెప్పి మంచినీళ్ళని పెడితే ఒక్క కాంగ్రెస్ వాడిన నోరు తెలిసిండా? ఇక్కడ నిలబడ్డ దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా? మరి అంతకన్నా పెద్ద పదవి ఏమవుతుంది? ఏం చేసినావు? ఎందుకు తేలే నీళ్ళు? అది కాదు, అది కాదు, ఇంకా చెప్తే చదిపోతుంది. ఇప్పుడు ఒక ఆయన చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉండే, ఏది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏముందరా?
వీళ్ళు మనవలు హరీశ్రావు వీళ్ళంతా బాగా కొట్లాడుతారు అసెంబ్లీలో, నిలదీస్తారు అతన్ని, మాకు జరిగే అన్యాయం ఇదని. ఆయన ఏమంటాడు, ఇగో మీరు ఎక్కదక్క మాట్లాడితే తెలంగాణకు ఒక రూపాయి కూడా ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. వీళ్ళందరూ పేగులు దగ్గర కొట్లాడండి. ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేసిండా? ఆనాడు దామరం రాజనరసి మా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మంత్రి పదవి వెలగబెట్టుకుంటూ అసెంబ్లీలో కూర్చున్నాడు. ఎందుకు చేయలే? మరి అలా వచ్చి ఎట్లా ఓట్లాడుతున్నావు? ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? అంటే మేము ధరని తీసేస్తాం, మేము 3 గంటల కరెంట్ ఇస్తాం, రైతు బంధు వేస్ట్ అంటాం, అయినా మాకు ఓటేయాలి. చెప్పేటోళ్ళు పైన చెప్తున్నారు, బాధపడతారు, రోజు చెప్తున్నారు, టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తుంది, మీరు చూస్తారు. వీడొచ్చి దామోదర్ ఓట్లాడుతుండు, రేపు తను ఏమవుతుంది? రేపటి 3 గంటల చేతి ఏమైనా చేస్తాడా? నా పాలసీ కాదు, పైన చేసిన భయం అంటాడు. అయినా కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు గెలిస్తే ఢిల్లీకి హైదరాబాద్ తిరగడానికే సరిపడుతుంది. ఇలా ఉంటారా? మీ మధ్యలో ఉంటారా? క్రాంతికిరణ్ లోకల్ అబ్బాయి కాబట్టి ఈయనే పడిసేస్తాడు, మీ మధ్యలోనే తిరుగుతాడు. ఈ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఉంటుందా? అందుకే ఆలోచించండి. నేను కోరింది మిమ్మల్ని దయచేసి ప్రజాస్వామ్యంలో మీరు వట్టిగా ఓటేయద్దు. ఎవడో నెయ్యబోతే కూడా సంజాయించారు, అట్లా కాదురాబాయికి ఇట్లా అని. జాగ్రత్తగా ఓటేస్తే మంచి పనులు చేసే నాయకులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు దీర్ఘంగా ఆలోచన చేయాలి. 40,000 ఎకరాలకు వచ్చిన నీళ్ళు ఇప్పుడు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలు కానీ, సింగూరుకు కాళేశ్వరం లింకు కానీ, దీని ద్వారా జోగిపేట నియోజకవర్గంలో 1,75,000 ఎకరాలకు నీటిపారుదల వస్తుంది, షార్ట్ పీరియడ్లో వస్తుంది. అంత సుభిక్షంగా బ్రహ్మాండంగా ఉంటుంది జోగిపేట. కాబట్టి దయచేసి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, మంచి మెజార్టీ ఇచ్చి మీరు క్రాంతికిరణ్ గెలిపియండి. రెండవ విషయం, క్రాంతికిరణ్ కొన్ని విషయాలు కోరినాడు. నేను పోయినసారి వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ కావాలన్నట్టు నేను చేసిన, మీ అందరు సంతోషపడ్డారు. ఇవాళ కూడా ఒక 2-3 విషయాలు చెప్పినాడు ఆయన. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో కదా మనం తెలంగాణ నాశనం పట్టింది. ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెడుతుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా, దానివల్లనే కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాల్సి వచ్చింది. అంతే కదా, ఇందిరమ్మ రాజ్యంలో కదా ఎన్కౌంటర్ చేసి పిల్లలందరినీ కాల్చి చంపింది. ఇందిరమ్మ రాజ్యంలో కదా మన 400 మంది పిల్లలను పుట్ర పెట్టుకున్నది. మన తెలంగాణ మనకి ఇవ్వకుండా బిగిసి పట్టింది ఇందిరమ్మ రాజ్యమే కదా. ఇంకొక మాట చెప్తా నేను, అందోళన నియోజకవర్గంలో లేదా ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలందరూ ఆలోచన చేయాలి. దళిత జాతి గత అనేక వేల ఏళ్ళుగా అణచివేతకు వివక్షకు గురైన జాతి. వాళ్ళు మన సాటి మనుషులు, వాళ్ళు కూడా పైకి రావాలి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా వాళ్ళని అట్లే ఉంచడం ధర్మం కాదు. నిజంగానే వాళ్ళకి నిజాయితీ ఉండి ఇందిరమ్మ రాజ్యంలో చక్కదనం ఉంటే, ఆనాడే వాళ్ళు మొదలుపెట్టుంటే, దళిత బంధు లాంటి కార్యక్రమాలు తెచ్చుంటే ఎందుకు ఇలా దళితులలో దరిద్రం ఉండేది? సమాజంలో అందరికన్నా ఎక్కువ పేదవాళ్ళు ఇవ్వాలి, ఇలా దళితులే కదా. అందువల్ల నేను మీ అందరిని కోరుతా ఉన్నా, ఇలా ఎస్టీ బిడ్డలున్నారు, గిరిజనులు 50 ఏళ్ళు కొట్లాడినరు మా తండాలో మా రాజ్యం అని ఎప్పుడు పట్టించుకోలే. 3,500 గ్రామ పంచాయతీలు ఎస్టీల కోసం చేసినాం లంబాడి తాండాలు, ఇలా వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉన్నారు. మన జోగిపేట కాన్స్టిట్యున్సీలు కూడా ఇలా 14 మంది ఎస్టీ సర్పంచులు, ఎస్టీ తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. వాళ్ళు సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుతూ ఉన్నారు. అధికారికంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుతూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళు సెలవు కావాలని కోరుతా ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు తప్పకుండా సెలవు కూడా ఇస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బాదల్ నది, ఎస్సీ పరిధి ప్రజలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా బాగుపడాలి. మొత్తం 19 నియోజకవర్గాలనే మనకు దళిత ఎమ్మెల్యేలు ఉన్నాయి. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, క్రాంతికిరణ్ కోరిండు మాకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని. నేను దళిత బిడ్డలకు చెప్తా ఉన్నా, ఒక్క ఓటు కూడా అటు ఇటు వేయకండి. క్రాంతి కోరినట్టుగా ఒకే విడతలో అందోళనకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తాను. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని తప్పకుండా అందోళన నియోజకవర్గం యొక్క
అందోల్ నియోజకవర్గం యొక్క దళితవాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పారేద్దాం. మీరు క్రాంతికి అండగా ఉండండి. డెఫినెట్ గా ఆ పని కూడా చేద్దామని మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని విషయాలు కూడా క్రాంతి కోరినాడు. అవేం కాని పనులు కాదు. డెఫినెట్ గా అయ్యే పనులే, మన హైదరాబాద్లో అయ్యే పనులే. మన ఢిల్లీకి పోయే అవసరం లేదు. తప్పకుండా వాటన్నిటిని కూడా నేను సిద్ధపెట్టి చేపిస్తానని మీకు తెలియజేస్తా ఉన్నా. అందోల్ అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, హమారా భాయి బహన్ హై, మే ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూ, ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి బీఆర్ఎస్ ఎక్ సెక్యులర్ పార్టీ హై. ఇస్ పార్టీ కా ఉమీద్వార్ జో క్రాంతి కిరణ్ సాహబ్ ఆప్కే సామ్నే ఖడే హై, ఉన్కో తాయీద్ కీజియే, ఉన్కే సపోర్ట్ కీజియే. మే ఆప్కో ఏక్ బాత్ బతానా చాహూంగా. జబ్ తెలంగాణా కే లియే హమ్ లడ్ రహే థే, జద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మే జోగిపేట్ మే భీ ఆయా, యహాన్ మేరా తక్రీర్ భీ హువా. ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణా కే జంగ్ మే నేకీ హై, నియత హై, ఇన్సాఫ్ హై. జహాన్ ఇన్సాఫ్ హోతా హై వహాన్ అల్లాహ్ కే ఘర్ మే దేర్ హో సక్తా లేకిన్ అంధేర్ నహీ హో సక్తా. ఔర్ మేరా బాత్ సచ్ నిక్లా, అల్లాహ్ కా కరమ్ హువా, తెలంగాణా రియాసత్ బనా. ఆజ్ హమ్ సభీ కో ఏక్ సాథ్ లేకే జా రహే. ఆప్ లోగ్ జాన్తే కాంగ్రెస్ కే దౌర్ మే, కాంగ్రెస్ కే హుకూమత్ మే గడీ గడీ కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే. హైదరాబాద్ మే కర్ఫ్యూ లగ్తా థా. ఆజ్ హమారా సర్కార్ 10 సాల్ సే చల్ రహా హై, ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా, క్యోంకి హమ్ హోనే నహీ దేతే. ఆర్ఎస్ఎస్ వాలే దునియా కే కోషిష్ కరే లేకిన్ హమ్ ఉన్కో దబా కే రఖే, యే హోనే నహీ దియే. ఔర్ ఏక్ బాత్ మే ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా, హమ్సే పహలే లగాతార్ 10 సాల్ ఇస్ రియాసత్ మే కాంగ్రెస్ కా హుకూమత్ థా. ఉన్కా దేఖియే, ఉన్కే 10 సాల్ కే దౌర్ మే అఖిలియతీ బెహబూదీ కే లియే, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్హోనే ఖర్చ్ కియా రకమ్ సిర్ఫ్ 2000 కరోడ్. హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఖర్చ్ కియా 12000 కరోడ్ రూపే. రాజ్ మైనార్టీ బచ్చోన్ కే లియే, మైనార్టీ ఖవాతీన్ కే లియే బెహతరీన్ స్కూల్స్ హమ్నే రెసిడెన్షియల్ స్కూల్ కోలే, వో ఆప్కే సామ్నే హై, జోగిపేట్ మే భీ హై. బచ్చోంకో అచ్చా తాలీమ్ హాసిల్ హో రహా హై, ఏక్దమ్ ఫస్ట్ క్లాస్ ఖానే కే సాథ్. 1,25,000 ఏక్ స్టూడెంట్ పే ఖర్చ్ కర్కే హమ్ వో స్కూల్ చలా రహే. ఉన్కా జిందగీ బహుత్ అచ్చా బనేగా ఆగే చల్కే. హమ్ హిందూ ఔర్ ముసల్మానోం కో హమారే దో ఆంక్ సమజ్తే హై, క్యోంకి హమారా తెలంగాణా కా గంగా జమునా తహజీబ్ హై. మే ఏక్ వాయిదా దే రహా హూం ఆప్ లోగోన్ కో, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హీ బనే రహేగా. ఇస్మే కిసీ భీ కీమత్ పర్ హమ్ కాంప్రమైజ్ నహీ కరేంగే. చాహే జిందగీ భర్ లడతే రహేంగే, చాహే జాన్ భీ గయే, ఇస్మే కాంప్రమైజ్ నహీ కరేంగే. తో ఇస్లియే పూరే రియాసత్ మే బీఆర్ఎస్ కా తాయీద్ కీజియే, ఔర్ హల్కే అందోల్ సే క్రాంతి కిరణ్ కో ఆప్ సపోర్ట్ కీజియే, ఉన్కో ఎమ్ఎల్ఏ బనాయియే. నౌజవాన్ లడకా హై, పడా లిఖా హై, లోగోన్ కా ఖిద్మత్ కర్ రహా హై 5 సాల్ సే, ఆప్ లోగ్ జాన్తే హై, ఉన్కో ఆప్ తాయీద్ కీజియే. ఇతనా కహతే హువే మే ఆప్సే రుక్సత్ హోతా హూం. సోదరులారా, మనందరం కూడా చివరి దశకు వచ్చిన ఎన్నికలు, నేను చెప్పిన విషయాలు మజాక్ విషయాలు కాదు, రైతుల యొక్క పేదల యొక్క జీవన మరణ సమస్యలు. కాంగ్రెస్ రాజ్యంలో బాధలు అనుభవించినాం, ఇప్పుడు మళ్ళా ఆ బాధలు మనం కొని తెచ్చుకోవద్దు. ఇందిరమ్మ రాజ్యం తెత్తారట, వెనకటికి ఉన్నో తద్దినానికి పిలితే పెద్ద మనిషి అని తద్దినానికి పిలిచారట. ఇంట్లో వాళ్ళు చనిపోతే బాగా వచ్చి తినేసి మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టిండట. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు. ఆ ముక్కిపోయిన మూలిగిపోయిన మందిని జావగొచ్చిన ఆకలి రాజ్యం కావన్నా? బ్రహ్మాండంగా 2 పంటలు 3 పంటలు వండించి మన నీళ్లు మన గాలి మనకు దక్కి మన కరెంటు మనకు దక్కి దర్జాగా బతికేటువంటి రాజ్యం కావన్నా? దయచేసి ఆలోచన చేయండి. ఆషామాషిగా తీసుకోవద్దు, టైం తక్కువన్నది, మనం గెలిచిపోతున్నామని గర్వం పనికిరాదు. ఒక్క విషయం మాత్రం నాకు మంచిగా అర్థమైంది, ఈ జనసమూహాన్ని ఒక దగ్గర చూసిన తర్వాత ఆందోళనలో మన విజయం ఖాయమైపోయింది, గులాబీ జెండా ఎగిరిపోయిందని మనవి చేస్తూ ఉన్నా. అది అర్థమవుతా ఉంది. వాళ్ళకేమో కదిలించి తెచ్చే జనం, మీరేమో కదిలి వచ్చిన జనం.
అది వాళ్ళకి మనకు ఉండే తేడా. అక్కనే అర్థమవుతా ఉంది. మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ ఎన్నికల తర్వాత నేను ఒక రోజు వస్తాను, ఆ టైంలో అందరం కలుసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.